హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. సో ప్రీవియస్ వీడియోలో యొక్క క్రోమోజోమ్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది డిస్కస్ చేసాం. అంటే వాటి యొక్క సైజ్ను బేస్ చేసుకొని, అలాగే వాటిలో ఉన్న సెంట్రోమీర్ లొకేషన్ బేస్ చేసుకొని, అలాగే సెంట్రోమీర్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఇక క్రోమోజోమ్స్ క్లాసిఫికేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక క్రోమోజోమ్స్కి స్టైనింగ్ అనేటువంటిది ఏ రకంగా చేస్తారు, సో ఇక స్టైనింగ్ బేస్ చేసుకొని క్రోమోజోమ్స్ అనేటువంటిది ఏ విధంగా మనం వాటిలో డిఫరెంట్ పార్ట్స్ అనేటువంటిది మనం స్టడీ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ క్లాసికల్ స్టైనింగ్స్ గురించే మాట్లాడుతున్నాను. మరి కొన్ని అడ్వాన్స్ స్టైనింగ్ అనేటువంటి ఫ్లోరసెంట్ ఇన్సెంట్ హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఉన్నది. సో ఫిష్ అనేటువంటి టెక్నిక్, ఫ్లోరసెంట్ ఇన్సిటివ్ హైబ్రిడైజేషన్ అనేటువంటిది. సో అలాంటి యొక్క టెక్నిక్స్ అంటే మోడర్న్ ఇక స్టైనింగ్ మెథడ్స్ కాకుండా ఇక కన్వెన్షనల్ లేదా ట్రెడిషనల్ ఇక స్టైనింగ్ మెథడ్స్ అనేటువంటిది ఏ ఉన్నాయి, వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటిలో మొదటిగా ఇక జి బ్యాండింగ్ అనేటువంటిది. సో ఇందులో జిస్మా స్టైన్ అనేటువంటిది వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జి ఇక్కడ స్టాండ్స్ ఫర్ జిస్మా అనేటువంటిది. సో ఇక జిస్మా స్టైన్ అనేటువంటిది ఈ యొక్క ప్రాసెస్లో వాడతారు. సో ఈ విధంగా జిస్మా స్టైన్ అనేటువంటిది యాడ్ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఇక క్రోమోజోమ్స్ని ట్రిప్సిన్తో ఏం చేస్తారంటే వీటిని హైడ్రలైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకు ఇక క్రోమోజోమ్ మీద కానీ పరిశీలించినట్టయితే ఈ విధంగా మనము ఇక డార్క్ రీజను మళ్ళీ లైట్ రీజన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక డార్క్ రీజన్స్ అనేటువంటిది ఏంటంటే వీటిని హెటిరోక్రోమాటిన్ రీజన్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి, వీటిని హెటిరోక్రోమాటిన్ రీజన్స్ అంటారు. అలాగే లైట్ రీజన్స్ని ఏమంటారంటే ఇక్కడ యూక్రోమాటిన్ రీజన్స్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వీటిలో ఏది హెటిరోక్రోమాటిన్, ఏది లైట్ ఐ మీన్ ఏది యూక్రోమాటిన్ రీజన్స్ అంటారు. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ డార్క్గా ఉందో డార్క్గా ఉన్నటువంటిది ఇక హెటిరోక్రోమాటిన్, లైట్గా ఉన్నటువంటిది యూక్రోమాటిన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ డార్క్గా ఉన్నటువంటి ఈ రీజన్లో కానీ చూస్తే ఏమవుతుందంటే ఏటీ అనేటువంటిది ఇక న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏటీ రిచ్ రీజన్ అంటారు డార్క్ని. అదే యూక్రోమాటిన్ని చూస్తే ఇక జీసీ రిచ్ రీజన్ అంటారు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇది ఈ యొక్క ఏటీ రిచ్ రీజన్ అనేటువంటిది లేట్గా రెప్లికేట్ అయ్యేటువంటి ఇక డిఎన్ఏ పార్ట్ అంటారు. సో ఇక ఈ యూక్రోమాటిన్ లేదా జీసీ రిచ్ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఒక లైట్ బ్యాండ్ ఉన్న రీజన్ ఏమంటారంటే అర్లీ రెప్లికేట్ అయ్యేటువంటి ఒక డిఎన్ఏని కూడా చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనం కానీ చూసినట్టయితే ఒక డిఎన్ఏ మీద మనం చూసినట్టయితే అయితే కంప్లీట్గా ఒక జీనోమ్ మొత్తం మీద కానీ చూసినట్టయితే విల్ గెట్ సమ్ ఏంటంటే ఒక 300 to 400 బ్యాండ్స్ అనేటువంటిది. ఈ విధంగా మనము ఇక హ్యూమన్ జీనోమ్ కంప్లీట్గా అంటే ఇక మొత్తం 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీద కూడా మనం అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ జీ బ్యాండింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డార్క్ రీజన్ అనేటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి లైట్ రీజన్ అనేటువంటిది, ఏది హెటిరోక్రోమాటిన్, ఏది యూక్రోమాటిన్, సో ఎక్కడ ఏటీ రిచ్ ఉంటుంది, ఎక్కడ జీసీ రిచ్ అనేటువంటిది ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక ఆర్ బ్యాండింగ్ అనేటువంటిది. సో ఇక ఆర్ బ్యాండింగ్ అనేటువంటిది దీన్ని ఏమంటారంటే రివర్స్ బ్యాండింగ్. సో ఇంతకుముందు మనం చూసాము ఇక జిస్మా బ్యాండ్లో ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి యొక్క ఏదైతే డార్క్ కలర్గా ఉందో దాన్ని హెటిరోక్రోమాటిన్ అని చెప్పి చెప్పడం జరిగింది, లైట్గా ఉన్న దాన్ని యూక్రోమాటిన్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక రివర్స్. సో ఈ యొక్క ప్రాసెస్లో ఏమవుతుందంటే డార్క్ రీజన్స్ అనేటువంటివి ఏమవుతాయంటే ఈ డార్క్ రీజన్స్ అనేటువంటిది యూక్రోమాటిన్ అవుతుంది. సో ఎస్ స్టాండ్స్ ఫర్ హియర్ రివర్స్ అంటే దానికి వ్యతిరేకంగా ఇక్కడ యూక్రోమాటిన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే లైట్ కలర్ ఉందో లైట్ కలర్గా ఉన్నది ఏమవుతుందంటే ఇక్కడ హెటిరోక్రోమాటిన్ అనేటువంటిది అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది హెటిరోక్రోమాటిన్ అనేటువంటిది అవుతుంది. సో ఇక్కడ మనం యూక్రోమాటిన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీసీ రిచ్ రీజన్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సారీ ఇక్కడ జీసీ రిచ్ రీజన్స్ అనేటువంటిది, అలాగే హెటిరోక్రోమాటిన్స్ అంటే ఏటీ రిచ్ రీజన్స్ అనేటువంటిది యాజ్ యూజువల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక సి బ్యాండింగ్ అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ఒక స్టైనింగ్ అనేటువంటిది ఉంది. సో ఈ సి బ్యాండింగ్ అనేటువంటిది ఏంటంటే ఇది జిస్మా అనేటువంటిది ఏంటంటే ఇక కాన్స్టిట్యూగా ఉన్నటువంటి హెటిరోక్రోమాటిన్కి మాత్రమే బైండ్ అయినట్టయితే సో దాన్ని ఏమంటారంటే ఇక సి బ్యాండింగ్ అంటారు. సో కాన్స్టిట్యూగా హెటిరోక్రోమాటిన్ అంటే ఎప్పుడు పర్మనెంట్గా హెటిరోక్రోమాటిన్గా ఉన్నటువంటి రీజన్. సో పర్మనెంట్గా హెటిరోక్రోమాటిన్ రీజన్ అనేటువంటిది ఏది ఉంటుందంటే సెంట్రోమీర్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక కంప్లీట్గా ఇక సెంట్రోమీర్ మాత్రమే ఏమవుతుందంటే మనకు ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ బ్యాండ్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే సి బ్యాండింగ్, సి రిఫర్స్ సెంట్రోమీర్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇట్ రిఫర్స్ సెంట్రోమీర్ అనేటువంటిది. సో ఇక్కడ ఏదైతే కాన్స్టిట్యూగా ఏదైతే హెటిరోక్రోమాటిన్ ఉంటుందో సో ఆ యొక్క హెటిరోక్రోమాటిన్ రీజన్ మాత్రమే ఇక్కడ జిస్మా స్టైన్ ద్వారా ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఒక బ్యాండ్ అనేటువంటిది ఫామ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఒక క్రోమోజోమ్లో చూస్తే సింగిల్ బ్యాండ్ మాత్రమే ఈ ప్రాసెస్లో మీరు గమనిస్తారు, ఎందుకంటే ఒక సింగిల్ క్రోమాటిన్ మాత్రమే ఉంటుంది, సారీ సింగిల్ సెంట్రోమీర్ మాత్రమే ఉంటుంది, ఆ రీజన్ మాత్రమే ఏమవుతుంది ఇక్కడ మనకు బ్యాండ్ అనేటువంటిది ఫామ్ చేయడం జరుగుతుంది. అదే రెగ్యులర్ జిస్మా స్టైన్లో చూస్తే మీకు చాలా బ్యాండ్స్ అనేటువంటిది ఆ యొక్క క్రోమోజోమ్ మీద విధంగా కనిపిస్తూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి.
సో నెక్స్ట్ ఇక క్యూ బ్యాండింగ్ అనేటువంటిది. సో ఇక క్యూ బ్యాండింగ్ అనేటువంటిది చూసేది ఏంటంటే ఒక ఫ్లోర్సెంట్ డై అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక ఫ్లోర్సెంట్ డై అనేటువంటిది యూజ్ చేసి ఏం చేస్తారంటే ఇక క్యూ బ్యాండింగ్ అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క ప్రొసీజర్ అనేటువంటిది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక జీ బ్యాండింగ్లో ఏ విధంగా అయితే జిస్మా స్టైన్లో ఏ విధంగా అయితే మనం అబ్జర్వ్ చేస్తాము, ఇక క్యూ బ్యాండింగ్లో కూడా ఇక్కడ ఏమవుతాయంటే ఇక లైట్ కలర్ రీజన్స్ అలాగే ఏమవుతాయంటే ఇక డార్క్ కలర్ రీజన్స్ అనేటువంటిది ఫామ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ పిన్ క్రీన్ అనేటువంటిది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. పిన్ క్రీన్ అనేటువంటిది ఈ యొక్క స్టైనింగ్ ప్రాసెస్లో యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది క్యూ బ్యాండింగ్, అందువల్ల దీన్ని పిన్ క్రీన్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి దీనికి క్యూ బ్యాండ్ అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ టీ బ్యాండింగ్. సో టీ బ్యాండింగ్లో ఏంటంటే ఇక క్రోమోజోమ్ యొక్క టీలో మీరు ఎండ్స్ మాత్రమే విజువలైజ్ అయినట్టయితే బ్యాండ్స్ ఫామ్ చేసినట్టయితే దాన్ని ఏమంటారు అంటే టీ బ్యాండింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఓన్లీ టీలోమీర్స్ మాత్రమే విజువలైజ్ అవుతాయి కాబట్టి దీన్ని టీ అనేటువంటిది టీ రెఫర్స్ టు టీలోమీర్స్ కాబట్టి టీ బ్యాండింగ్ అన్నారు. అలాగే సిల్వర్ స్టైనింగ్ అనేటువంటిది. సో ఇక సిల్వర్ స్టైనింగ్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇక సిల్వర్ నైట్రేట్ అనేటువంటిది యూజ్ చేస్తారు ఈ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక సిల్వర్ స్టైనింగ్లో సిల్వర్ నైట్రేట్ యూజ్ చేస్తారు. సిల్వర్ నైట్రేట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సిల్వర్ నైట్రేట్ అనేటువంటిది ఇక న్యూక్లియర్ ఆర్గనైజేషన్ రీజన్ ఏదైతే ఉందో ఎన్ఓఆర్, సో ఆ యొక్క ఎన్ఓఆర్ రీజన్ మాత్రమే ఏం చేస్తుందంటే ఇది స్టెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో యాక్చువల్గా మనకు తెలిసి ఇక సిల్వర్ నైట్రేట్ అనేటువంటిది ఏంటి, ఇది ప్రోటీన్స్ని స్టెయిన్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. సో ఎప్పుడైతే ఒక ఎన్ఓఆర్ రీజన్లో ఏమవుతుందంటే దానికి అసోసియేటెడ్ ప్రోటీన్స్ ఉంటాయి, సో ఆ ప్రోటీన్స్కి వెళ్ళి ఇది బైండ్ అవ్వడం జరుగుతుంది సిల్వర్ నైట్రేట్ అనేటువంటిది. సో ఆ విధంగా మనం న్యూక్లియస్లో చూస్తే ఎక్కడైతే ఎన్ఓఆర్ అనేటువంటిది అంటే న్యూక్లియర్ ఆర్గనైజేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ రీజన్ అనేటువంటిది ఉందో ఆ ఎన్ఓఆర్ రీజన్లో ఏమవుతుందంటే మనకు ఒక బ్లాక్ కలర్ స్పాట్ అనేటువంటిది కనిపిస్తుంది. సిల్వర్ స్టైనింగ్లో ఇదేంటంటే ఒక బ్లాక్ కలర్ స్పాట్ అనేటువంటిది ఇలా ఫామ్ అవడం, ఒక డార్క్ కలర్ స్పాట్గా ఫామ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇక ఎన్ఓఆర్ రీజన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం ఇక సిల్వర్ స్టైనింగ్ ద్వారా అవుతుంది, వీలవుతుంది, గుర్తుపెట్టుకోవాలి ఎన్ఓఆర్ రీజన్ని. సో ఇక్కడ ఎన్ఓఆర్లో ఏంటంటే ఇక్కడ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసైజ్ అవుతుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు తెలిసి ఎంఆర్ఎన్ఏ టీఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా న్యూక్లియస్లో ఉన్న క్రోమోజోమ్స్ నుంచి సింథసైజ్ అవుతుంటాయి. అయితే ఇక రైబోజోమల్ ఆర్ఎన్ఏ మాత్రం స్పెసిఫిక్గా ఒక ప్లేస్లో సింథసైజ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటారంటే న్యూక్లియోలస్ అని కూడా అంటుంటారు. సో లేదా న్యూక్లియర్ ఆర్గనైజేషన్ రీజన్ అని కూడా అంటారు దాన్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక రైబోజోమల్ ఏదైతే ఆర్ఆర్ఎన్ఏ సింథసైజ్ అవుతుందో ఆర్ఆర్ఎన్ఏ అనేది ఇక్కడ ప్రోటీన్స్తో కలిసి ఏమవుతుందంటే అసెంబుల్ అయ్యి అవి ఏంటంటే ఇక్కడ లార్జ్ యూనిట్ స్మాల్ సబ్ యూనిట్స్ను ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనం గమనించినట్టయితే ఇక 6 మెథడ్స్ ద్వారా ఇక స్టెయినింగ్ అనేటువంటిది పర్ఫామ్ చేయడం క్రోమోజోమ్స్లో గమనిస్తాం.